అండి బిగ్ బాస్ చూస్తున్నారా? నేను ఫస్ట్ 2 ఎపిసోడ్స్ కొంచెం మిస్ అయ్యాను, కానీ తర్వాత వెన్స్డే కూర్చొని ఫస్ట్ నుంచి వచ్చిన ఎపిసోడ్స్ అన్నీ కూడా చూశారనమాట. యాజ్ యూజువల్లీ అన్ని సీజన్స్లో లాగానే ఫస్ట్ 1 వీక్ కొంచెం డ్రైగా ఉంటుందేమోలే అన్నట్టు స్కిప్ చేద్దాం అనుకున్నాను. బట్ వెన్స్డే చూసాక ఆ రోజు ఎపిసోడ్ కొంచెం బాగా అనిపించింది. అంటే దివి అనే అమ్మాయి స్టార్ట్ చేసి తన ఒపీనియన్ అందరి గురించి చెప్పడము, తర్వాత ఈ కట్టప్ప సీక్వెన్స్ ఉంది కదా, ఎవరు కట్టప్ప అని, అవన్నీ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. అండ్ కంటెస్టెంట్స్ కూడా నాకు బాగానే అనిపించారు, చాలామంది తెలియదు కానీ ఈసారి. బట్ బిగ్ బాస్ బాగా డిజైన్ చేశాడేమో అనిపించింది ఈ సీజన్. అంటే అసలు వచ్చిరాగానే నామినేషన్ ప్లస్ ఏదో ఒక టాస్క్ ఇవ్వడము అండ్ దిస్ కటప్ ప్రోగ్రామింగ్ ఆల్ దిస్ కొంచెం ఎంటర్టైనింగ్గానే వెళ్తున్నాయి. సో ఈరోజు నాగార్జున గారి ఎపిసోడ్ కూడా చాలా బాగుందనిపించింది, ఆన్ పాయింట్ ప్రతి ఒక్కరిని ప్రశ్నించాడనిపించింది కూడా. సో లాస్ట్ సీజన్ నాకు అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదండి. ఫస్ట్ 2 సీజన్స్ నేను చూసాను ప్రతి ఎపిసోడ్ ఆల్మోస్ట్. ఇది ఫస్ట్ సీజన్ అయితే క్లాసిక్, చెప్పాల్సిన అవసరం లేదు కదా, అందరూ కొంచెం మెచ్యూర్డ్ అండ్ దే వాళ్ళ లెవెల్ ఆఫ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ టేకింగ్ ద థింగ్స్ లైట్లీ అన్నట్లు మంచిగా ఉండేవాడు వాళ్ళంతా కూడా. తర్వాత సెకండ్ సీజన్ వచ్చేసి అందరూ తెలుసు కదా కౌశల్ యుఫేరియా ఎట్లా నడిచిందో. కౌశల్కి లాస్ట్లో కొన్ని అకౌంట్స్ క్రియేట్ చేసుకుని మరీ ఓట్స్ వేసిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను. హీ జస్ట్ స్టాండ్స్ అవుట్ అనమాట ఆ గ్రూప్లో, అంతకు మించి ఈజ్ నాట్ ఎ గ్రేట్ పర్సనాలిటీ అన్నట్లు కాదు. కానీ ఎప్పుడైనా కూడా ఒక పర్ఫెక్షనిస్ట్ మన మధ్య ఉంటే మనకి ఎప్పుడు వాళ్ళు ఏమనిపిస్తుంది అంటే ఏదబ్బాయి నసగాడు, ప్రతిదానికి రూల్స్ అంటాడు అది అంటాడు అనుకుంటాం మనం కూడా. ఆ సీజన్లో అయితే ఆ మిగతా హౌస్ మేట్స్ పరిస్థితి కూడా అదే అనమాట, వాళ్ళంతా కొంచెం చల్తా హాయ్ చిల్ అన్నట్లు ఉంటారు. తనీష్ అండ్ మై దీప్తిసునాయన అనుకో తేజస్వి లాంటి వాళ్ళంతా చాలా చల్తా తప్పు చేసేయచ్చు గెట్ అవే అవ్వచ్చు అన్నట్లు చిన్న చిన్న లైట్ లైట్గా మనం రెగ్యులర్ లైఫ్లో ఎలా ఉంటాం అలా ఉంటారు. బట్ కౌశల్ ఒక టఫ్ నట్ అనమాట, వాళ్ళకి క్రాక్ చేయలేకపోయారు, అందుకే కౌశల్ గెయిన్ చేశాడు ఆ సీజన్లో బాగా. అండ్ ఇట్స్ లైక్ ఏదో హీరో ఫిగర్ అన్నట్లు అయిపోయాడు ఆ సీజన్కి. సో అంత చూసాక మనకి థర్డ్ సీజన్లో ఆ లెవెల్లో చూడకపోతే డెఫినెట్గా అది రుచించదనమాట. నా విషయంలో అయితే అదే జరిగింది. అది ఆ కౌశల్ ఫ్యాక్టర్ ఎలా ఉందంటే ఈవెన్ వ్యూయర్స్ కూడా ఒక స్టాండర్డ్ సెట్ చేసేసారు, ఒక సెట్ అయిపోయినాయి అనమాట ఆటోమేటిక్గా. సో మనం కూడా ఏంటంటే అంత ఆ లెవెల్లో ఒక పర్సనాలిటీని చూడాలి అన్న ఉద్దేశంతో చూస్తే మాత్రం అది కుదరదు కదా. సో థర్డ్ సీజన్ ఆ కంటెస్టెంట్స్ అలానే ఉన్నారు, వాడి ఎడిటింగ్ అలానే ఉంది, గేమ్స్ అట్లానే ఉన్నాయి. ఒక కొత్త ఒక పాయింట్కి వచ్చాక అసలు రాహుల్ అండ్ పునర్నిమి ట్రాక్ నాకైతే చాలా చిరాకు తెప్పించింది. ఆ అమ్మాయి ఒక పక్క ఇట్స్ నాట్ ఎ థింగ్ అన్నట్లా ఉంది, కానీ ఈ ఎంతసేపు బిగ్ బాస్ అది హైలైట్ చేయడానికి ఎలాగైనా ఏదో అన్యాచురల్గా అట్లా వెళ్ళిపోయింది. సో నచ్చలేదు, అక్కడే ఆపేసాను అనమాట అది చూడటం. సో బిగ్ బాస్ 4 వచ్చేసి ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తుంది. ఫస్టే ఎంట్రీస్లో చూసినప్పుడు కూడా చాలామంది అమ్మో చాలా తెలియని వాళ్ళే వీళ్ళంతా. అండ్ అయితే ఈసారి యంగ్ ఫెలోస్ ఎక్కువ ఉన్నారండి, చాలామంది చిన్నపిల్లల్లా అనిపించారు. అండ్ కొంచెం మిడ్ ఏజ్ క్రౌడ్ వచ్చేసి అమ్మరాజ్ శేఖర్ సూర్య కిరణ్ గారు అండ్ కరాటే కళ్యాణి ఇంతవరకే ఉన్నట్టుంది. గంగవ్వ ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. సో వీళ్ళు నలుగురు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా బిలో 30 అన్నట్లే ఉన్నట్టున్నారు, వాళ్ళు బిలో 30 or 35 అంతే. సో డెఫినెట్గా మంచిగానే ఉండబోతుందేమో ఈ సీజన్ అన్నట్లుంది. వీళ్ళందరికంటే కూడా బిగ్ బాస్ వాళ్ళని చాలా బిజీగా ఉంచాడు. సో టాస్క్లతోటి లేకపోతే ఏదో ఒకటి పెడుతూ. సో ఇట్స్ నైస్. సో మనకి చాలా రోజుల తర్వాత ఎంటర్టైన్మెంట్ దొరికిన ఫీలింగ్ వచ్చేసింది అనమాట. నేను ఇప్పుడైతే రోజు చూస్తూ ఉన్నాను, రేపు ఎలిమినేట్ ఎవరు అవుతారో చూడాలి. మోస్ట్లీ సూర్య కిరణ్ గారు అవుతారేమో అనిపిస్తుంది, ఎందుకంటే ఆయన ఫస్ట్ నామినేషన్ డే రోజు కొంచెం అందరికంటే కూడా కొద్దిగా నెగిటివ్ మార్క్స్ సంపాదించుకున్నారు కదా. సో తెలీదు, లేకపోతే అసలు ఫస్ట్ వీకే కదా లేదన్నా మనం ఆశ్చర్యపోకర్లేదు. సో చూద్దాం. నాకైతే ఎంట్రీస్ చూసినప్పుడు ఈ దివ్యని చూసి లైక్ వావ్ సచ్ బ్యూటీ అన్నట్లు అనిపించింది అన్నట్టు అమ్మాయి. తర్వాత వెన్స్డే ఎపిసోడ్లోనే అనుకుంటా తను
అందరి గురించి స్పాట్ అన్న ఒపీనియన్స్ చెప్పినప్పుడు కూడా షీస్ బ్యూటీ విత్ బ్రెయిన్స్ అనిపించింది. సో చూడాలి వెళ్ళే కొద్దీ, ఎందుకంటే బిగ్ బాస్లో ప్రతి డే ప్రతి సెకండ్ మారిపోతూ ఉంటే వాళ్ళ మీద అభిప్రాయాలు. అండ్ సో ఈ అమ్మాయి గీతా మాధురి, హైతేజ వీళ్ళలాగా బ్యూటీ విత్ బ్రెయిన్స్ అనిపించుకుంటుందో, లేకపోతే పునర్నవి భానుశ్రీలాగా మనిషి కానీ మెదడులో అంత లేదు అనిపించుకుంటుందో చూడాలన్నమాట. ఇక అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈఎంఐ గ్లోరీ కూడా లైక్ బాగుంది, కాకపోతే ఏదో డిటెక్టివ్ లాగా సీరియస్ ఫేస్ వేసుకొని అటు ఇటు ఏదో బిజీగా తిరిగేస్తుంది అమ్మాయి. అంటే తన ఏజ్కి తగ్గట్టు కాకుండా ఇంకొంచెం ఎక్కువ మెచ్యూరిటీ చూపిస్తుందేమో అనిపించింది ఒక్కోసారి. ఇంకా అబ్బాయిలంతా రెగ్యులర్ అబ్బాయిలాగా చిల్ చిల్ బ్యాచ్ అనమాట. నోయల్ అయితేనేమి సీక్రెట్ రూమ్లో ఉండి వచ్చాడు కదా, అబ్బాయి పేరేంటో ఇంకా షోయల అనుకుంటా, షోయల అక్కర్. అండ్ అఖిల్ అయితేనేమి మెహబూబా అనే అబ్బాయి మాత్రం చాలా ఇంకా చిన్నపిల్లలాగా కలవలేక ఇంకా థింకింగ్ మోడ్లోనే ఉన్నాడనమాట, ఏం చేయాలి నేను ఇట్లాగా సర్వైవ్ అవ్వాలనో లేకపోతే ఏం జరుగుతుంది ఇంకా అవగతం చేసుకునే ఇదిలోనే ఉన్నాడనమాట, అర్థం చేసుకునే పనిలో. ఇంకా లాస్ట్ ఇయర్ యాజ్ యూజువల్లీ ఎస్టాబ్లిష్డ్ కాబట్టి అమ్మాయి బాగానే వెళ్తుంది. అండ్ సుజాత అనే అమ్మాయి కూడా నాకు అసలు తెలియదు, ఇప్పుడే ఫస్ట్ టైం చూడటం. బట్ షీఈస్ లైక్ ఓకే నార్మల్ లైక్ ఏం లైక్ లాసియా అనమాట. కరెక్ట్ అండి కళ్యాణి గారు ఆమె ఎమోషనల్ స్టఫ్ అండ్ అవుట్ స్పోకెన్ థింగ్ చూస్తే డెఫినెట్లీ ఫ్యూ వీక్స్లో ఉంటే డెఫినెట్గా ఉంటుంది ఆమె వెళ్ళిపోయే వాళ్ళల్లో, ఎందుకంటే అవుట్ స్పోకెన్ వాళ్ళు అంత ఈజీగా అవుట్ స్పోకెన్ ప్లస్ ఎమోషనల్ అది నాట్ ఏ గుడ్ కాంబినేషన్ ఫర్ బిగ్ బాస్ అనుకుంటాను నేను. అండ్ మోనాల్ కూడా ఎందుకో ఫస్ట్ వీక్లో కొంచెం స్టబ్బన్ లేడీ అండ్ ఎమోషన్ అనిపించింది, బట్ ఇప్పుడు కొంచెం సెట్ అయినట్టు ఉంది అమ్మాయి, చూడాలి ఎంతవరకు కొంచెం తన మెచ్యూరిటీ చూపించి ముందుకెళ్తుందో. బట్ నేను చూసినంత వరకు చాలామంది అబ్బాయిలు అమ్మాయిని అప్రోచ్ అవుతూ ఉన్నారు లైక్ ఏదైనా మాట్లాడడానికి ఒపీనియన్ కోసం అట్లాగా. సో అది ఉంటుంది కదా సహజంగా సాఫ్ట్గా కనిపించే అమ్మాయిల్ని తోటి తొందరగా మింగిల్ అవ్వడానికి చూస్తారు అబ్బాయిలు. సో కొంచెం బ్రెయిన్ యూజ్ చేసే అమ్మాయిలు అంటే మాత్రం చాలా దూరంగా ఉంటారు, అది హ్యూమన్ నేచరు. సో అట్లాగా జరిగిపోతూ ఉంది, చాలామంది యంగ్ ఫెలోస్ కాబట్టి డెఫినెట్గా అలానే అట్రాక్ట్ అవుతారు వాళ్ళు కూడా. సో గంగవ్వ ఇస్ లైక్ ఎ డిఫరెంట్ సెట్ అనమాట. ఈ సెట్లో ఆమె చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది, అసలు ఈ ఏజ్లోనే తను అసలు ఆ బిగ్ బాస్ రెండు షోకి వెళ్ళడమే చాలా డిఫరెంట్ థింగ్ చూడాలి. బట్ కాకపోతే మన సంపూ బాబులాగా ఫస్ట్ సీజన్లో సంపూర్ణ హడావుడి చేసి నేను వెళ్ళిపోతా అని అట్లాగే ఏమి కూడా ఏదో రోజు అవుట్ బాస్ట్ అవుతుందేమో, ఏంది ఇదంతా ఈ ఆ టాస్క్లు ఏంటి అది ఇది అనేసి. ఎందుకంటే డెఫినెట్గా ఆమె వయసుకి ఫిజికల్ టాస్క్లు అయితే చేయలేదు, నార్మల్ టాస్క్ సంచాలకురాలుగా అట్లా అంటే కొంతవరకు చేయగలరు, బట్ ఎన్ని రోజులు అండి అలా సర్వైవ్ అవుతారు. డెఫినెట్గా గంగవ్వ అయితే మిడ్ వీక్స్లో అట్లా వెళ్ళిపోద్దేమో అని నేను అనుకుంటున్నాను. ఎంత వీళ్ళంతా ఏంటంటే అవ్వ పెద్దది అది ఇది అని దండాలు పెడతారు కానీ నామినేషన్ ఈజీగా పెట్టేస్తారు అనమాట. సో అట్లాగే డెఫినెట్గా వెళ్ళిపోయే వాళ్ళలో ఆమె కూడా ఉంటుంది మిడ్ వీక్స్లోను లేకపోతే ఇనిషియల్ వీక్స్లోను. మొత్తానికి అయితే ఎంటర్టైనింగ్ అని అనిపిస్తుంది అండి బిగ్ బాస్, చూడండి బాగుంది. అండ్ అప్పుడప్పుడు నా వ్యూస్ కూడా షేర్ చేస్తూ ఉంటాను బిగ్ బాస్ మీద. ఇంకా వచ్చేసి నెక్స్ట్ ఒక సిరీస్ ఆఫ్ వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నానండి. ఏంటంటే అది కంప్లీట్లీ యూఎస్ గురించి, లైక్ ఇక్కడ అపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయి మేము ఉండేవి, అండ్ రెంట్స్ ఎలా ఉంటాయి, అండ్ కరెంట్ బిల్ ఎలా కడతాము, ఇలాంటివి ఉంటాయి కదా రోజు రెగ్యులర్ ఫ్యామిలీ, ఐ మీన్ ఒక ఫ్యామిలీ ఇక్కడ ఉండాలి అంటే మనకి చాలా ఉంటాయి కదా, ఈ బిల్ ఏంటి ఆ బిల్ ఏంటి, అండ్ గ్రోసరీ ఎలా తెచ్చుకుంటాము, అండ్ ఇక్కడ షాప్స్ ఎలా ఫంక్షన్ అవుతాయి, ఇన్సూరెన్స్ అయితేనేమి, హాస్పిటల్స్ ఎలాగా, ఇట్లా ఇలాగా ఒక్కొక్క థింగ్ గురించి ఒక సిరీస్ ఆఫ్ వ్లాగ్స్ చేద్దామనుకుంటున్నానండి. దిస్ ఈజ్ ఫర్ నౌ, టేక్ కేర్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్, బై గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.